ఒంటిమిట్టను ఏకశిలా నగరమని ఎందుకంటారు? అసలు ఒంటిమిట్ట అనే పేరెలా వచ్చింది? ఇక్కడి రామాలయ ఇతర విశేషాలేంటి? కడప జిల్లాలోని ఒంటిమిట్టను ఏకశిలా నగరమని కూడా అంటారు. ఇది మహర్షులు, తపోధనులకు అనువైన ప్రాంతం. ఇక్కడ రామరాజ్యపు రోజుల్లో యజ్ఞ యాగాలు జరిగేవట. తరచూ రాక్షసులొచ్చి తపోభంగం చేసేవారట. ఆ సమయంలో సీతాలక్ష్మణులతో రాముడు వచ్చాడట, రాక్షస సంహారం చేశాడట. అందుకు కృతజ్ఞతగా ఇక్కడ ఏకశిలపై సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారట. అందుకే దీనిని ఏకశిలా నగరమని పిలిచేవారని అంటారు. ఒంటిమిట్ట ఆలయానికి త్రేతాయుగమే కాదు, ద్వాపరయుగంతోనూ అనుబంధముంది. రామయ్య చేసిన మేలు గుర్తుంచుకుని ఋషులు ఏకశిలపై విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తే, ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ మూర్తులను ఆగమ విధానంలో ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందుకే దీనిని జాంబవంత ప్రతిష్ట, కపిల వానర ప్రతిష్ట అని కూడా అంటారు. ఏకశిలా నగరానికి ఒంటిమిట్ట అనే పేరెలా వచ్చిందంటే అందుకో మరో కథనం ప్రచారంలో ఉంది. ఆనాడు ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలుండేవారట. వీరు దారిన పోయేవారిని దోచుకునేవారట. అలా దోచుకున్న బంగారం కొండ గుహలో దాచుకునేవారట. గుహలోని సీతారాములు వీరికి కనిపించి గౌరవప్రదమైన జీవనం సాగించాల్సిందిగా సూచించారట. దీంతో దొంగతనాలు మానేశారట ఈ దొంగలు. దీంతో ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరొచ్చిందని చెబుతారు ఇక్కడి వారు. చారిత్రకంగా ఈ ఆలయ విశేషాలకొస్తే, ఈ ఆలయం మూడు దశల్లో నిర్మించారని తెలుస్తోంది. ఇక్కడి శిలాశాసనాలను బట్టి చూస్తే ముందు గర్భాలయ నిర్మాణం జరిగింది, తర్వాత ముఖమండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించినట్లు అర్థమవుతోంది. మరో శిలాశాసనం ప్రకారం 1558లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను ఆలయానికి దానమిచ్చారని, ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని ప్రహరీ గోడల నిర్మాణం, రథం తయారీ, బ్రహ్మోత్సవ నిర్వహణకు వినియోగించారని తెలుస్తోంది. విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో ఈ ఆలయానికి విరాళాలు అందజేసినట్టు చారిత్రక ఆధారాల వల్ల అర్థమవుతోంది. ఇలా ఒంటిమిట్ట ఇటు పౌరాణిక, అటు చారిత్రక విశేషాల కలబోతగా చెబుతున్నారు చరిత్రకారులు.